Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఫస్ట్ చిన్నప్పుడు మనకి పచ్చబొట్టు లాగా చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ప్రొఫెషనల్ గా అంటే హైజీన్ గా. పచ్చబొట్టు ఏంటి అంటే రోడ్ల మీద చేస్తారు కాబట్టి సేఫ్ ఉండదు. సో వాటి వల్ల హెచ్ఐవి లాంటి డిసీజ్లు వస్తాయని చెప్పేసి చాలా మంది ఇప్పటికీ చేర్చుకుంటూనే ఉన్నారు, ఇంత అవేర్నెస్ వచ్చినా కూడా. బట్ ఇప్పుడు మనం అంతా హైజీన్ అండ్ ప్రొఫెషనల్గా చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సేఫ్గా హైజీన్గా మంచి మీకు కావాల్సిన డిజైన్ని మీరు చేసుకోవచ్చు అనమాట. లైక్ టాటూ ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు సెలబ్రిటీతో సమానం ఇప్పుడున్న ప్రజెంట్. అవును, సో రాఘవ్ గారు చూసారు కదా ఎంత బాగా టాటూ వేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నారు. ఎవరైనా టాటూ వేయించుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మధురానగర్లో ఉన్న వేగా స్టూడియోస్కి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ టాటూస్ ఒకటే కాదు, నాకు తెలిసి పర్మనెంట్ మేకప్ అని ఏదో బోర్డు చూస్తాను, దాని గురించి కూడా అడుగుదాం. రాఘవ్ గారు చెప్పండి, పర్మనెంట్ మేకప్ అంటే ఏమేమి ఉంది మీ దగ్గర? పర్మనెంట్ మేకప్ అంటే మీకు ఐబ్రోస్, పర్మనెంట్ ఐబ్రోస్, లిప్ అండ్ బీబీ గ్లో, విటిలిగో, విటిలిగో స్కార్స్ తెలుసు కదా, ఆ స్కార్స్ని కవర్ చేయటం, అలాగే కట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కార్స్ని కవర్అప్ చేయటం, తర్వాత మైక్రో పిగ్మెంటేషన్ అని చెప్పేసి బాల్ హెడ్ ఉన్న వాళ్ళకి అక్కడ హెయిర్ రూట్స్ లాగా మనం పిగ్మెంట్ని ఏర్పరచడం, ఇలాంటివి పర్మనెంట్ మేకప్లో భాగమండి. ఓకే, పర్మనెంట్ మేకప్ అంటే చాలా మందికి ఆడియన్స్లో కూడా డౌట్ ఉంది. ఇప్పుడు ఈ పర్మనెంట్ ఐబ్రోస్ అనేవి 1 ఇయర్ వరకే ఉంటాయి, తర్వాత పర్మనెంట్ లిప్స్ కూడా 1 ఇయర్ వరకే, అలా టైం పీరియడ్ పర్మనెంట్ అని చెప్తారు కానీ సెమీ పర్మనెంట్ కింద వస్తుంది అవి, టాటూ లాగా పర్మనెంట్ కాదు. సో వీటికి వచ్చేసేపటికి ఒక ఎవ్రీ 15 to 18 మంత్స్ కి మళ్ళా ఒకసారి రీటచప్ చేసుకున్నప్పుడే అది పర్మనెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఎంత కాస్ట్ అవుతుంది పర్మనెంట్ ఐబ్రోస్కి? కానీ డిపెండ్స్ ఆన్ మార్కెట్ని బట్టి చార్జ్ చేస్తామండి. మేమైతే ఒక 1 సెషన్కి వచ్చేసేపటికి లిప్కి ఐబ్రోకి ఒకటి ఒక ప్రైస్ ఉంటుంది, 10K ఉంటుంది అనమాట. ఓకే, సో 1 సెషన్కి. ఓకే, డిపెండ్స్ ఆన్ క్లయింట్ని బట్టి మనం డిస్కౌంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంకేమేమి ఉన్నాయి మీ దగ్గర? ఓన్లీ బాడీ పియర్సింగ్, ఓకే, టాటూ రిమూవల్. ఓకే, ఓ టాటూ రిమూవల్ అంటే చాలామంది ఏదో ఫ్లోలో టాటూ వేయించేసుకుంటారు, తర్వాత అబ్బా ఎందుకు వేయించుకుందాం, దీన్ని రిమూవ్ చేయాలంటే చాలామందికి ఆప్షన్స్ తెలియదు. సో టాటూ రిమూవ్ చేసినప్పుడు కూడా పెయిన్ ఉంటుందా? ఉంటుందండి, టాటూ అంత ఉండదు కానీ బట్ ఉంటుంది టాటూ రిమూవల్కి. ఓకే, బట్ టాటూ రిమూవల్ అనేది ఒకటే సిట్టింగ్లో వెళ్ళిపోదు. చాలామందికి ఏంటి అంటే తెలియదు, టాటూ చేర్చుకున్నంత ఈజీ కాదు, టాటూ తీపించుకుంటాం. సో టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, సో పేషెన్సీ ఉంటేనే చేర్చుకోవాలి అది. ఓకే, సో డిపెండ్స్ ఆన్ టాటూ ఆర్టిస్ట్ యూజ్ చేసిన ఇంక్ను బట్టి పిగ్మెంట్ని బట్టి సిట్టింగ్స్ ఉంటాయి. ఓకే, అంటే వన్ టైంలో వెళ్ళిపోదు? వన్ టైంలో పోదు. సో ఆ సిట్టింగ్స్ ఉంటాయి అనమాట. సో మేము ఆ టాటూ డెప్త్ అండ్ పిగ్మెంట్ని చెక్ చేసిన తర్వాత ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అనేది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అలాగే టాటూ రిమూవల్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటారు. చాలామంది ఎక్కువ యూత్ చేర్చుకుంటున్నారు టాటూ రిమూవల్, బికాజ్ చిన్న ఏజ్లోనే గర్ల్ ఫ్రెండ్ నేమ్స్ లేకపోతే దేవుడు బొమ్మలు ఇలాగ వేయించుకొని వాళ్ళు చాలామంది జాబ్స్ టైంలో, ఇప్పుడు పోలీస్కి అట్లా గ్రూప్స్కి రాసేటప్పుడు టాటూస్ కొన్ని జాబ్స్కి అలో చేయరు అనమాట. గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్కి అలో చేస్తారు కానీ టాటూస్ అలో చేయరు, అలాంటి వాళ్ళు కూడా చాలామంది రిమూవ్ చేసుకోవడం. యంగర్స్ ఎక్కువ చేర్చుకుంటూ ఉంటారు. అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళు వచ్చేసేపటికి మీకు నుదుటి మీద చిన్నప్పుడు పచ్చబొట్టులాగా చేసేవాళ్ళు కదా, అవునవును, సో అలాంటి వాళ్ళు ఎక్కువ చేర్చుకుంటూ ఉంటారు మిడిల్ ఏజ్ వాళ్ళు. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా నేమ్స్ అలాంటివి చేర్చుకోవాలనుకున్నప్పుడు ముందు ఆలోచించుకొని చేర్చుకోండి. మేము అయితే ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేస్తాము, నేమ్ టాటూ అని వస్తే కనుక బిలో 25 ఇయర్స్ అంటే అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సజెస్ట్ చేసి మేము చేస్తాము, ఎందుకంటే నేమ్స్ చేర్చుకుంటే మళ్ళీ తీర్చుకుంటాం కష్టం కాబట్టి, సో వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా. సో యూత్ అంతా సీరియస్గా అరే ఫిక్స్ అన్నట్టుగా గర్ల్ ఫ్రెండ్ పేరు, బాయ్ ఫ్రెండ్ పేరు, అలా ఫుల్ నేమ్ టాటూ వేయించేసుకుంటారు, తర్వాత ఎవరు పర్మనెంట్ కాదు, టాటూ మాత్రమే పర్మనెంట్, గుర్తుంచుకోండి ఇది నిజం. సో పర్మనెంట్ గా ఎవరు ఉంటారు లైఫ్ లో, టాటూ మాత్రం మీతోనే ఉంటుంది. సో టాటూ తీసుకోవాలంటే చాలా కష్టం, చాలా ఎక్స్పెన్సివ్, సో గుర్తుంచుకోండి చేర్చుకోండి. అంటే ఎగ్జాంపుల్స్ మీన్స్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళు అన్న అప్పుడు అప్పట్లో టాటూ వేయించుకున్న నా గర్ల్ ఫ్రెండ్ పేరు ఇప్పుడు మారిపోయింది అన్న తీసి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది
మా దగ్గరే చేర్చుకునే వాళ్ళు. బిఫోర్ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ మేము కూడా అలాగే చేసేవాళ్ళం. మనీ కోసం ఫస్ట్ మనీ ఎర్నింగ్ కదండి. సో ఇప్పుడు మాకు మనీ ఇంపార్టెంట్ కాదు, క్లయింట్ ఇంపార్టెంట్. అతని ఫ్యూచర్ కూడా టాటూ వల్ల స్పాయిల్ అవుతుందంటే మేము ఫస్ట్ గైడ్ చేసిన తర్వాతే టాటూ చేస్తాం. ఎందుకంటే చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు 18+ వాళ్ళకి మేము టాటూ చేయము, 18 బిలో వాళ్ళకి. సో 18+ అయితే చేస్తాము. సో అండ్ నేమ్స్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా గైడ్ చేస్తాము, వద్దు అనే చెప్తాము, సజెషన్ చేస్తాము. లేదు ఇంకా కావాలని చెప్పేసి అంటే మేమేం చేయలేం కదా, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మేము చేస్తాము. ఫస్ట్ అయితే కౌన్సిలింగ్ చేసే చేస్తాము. నాకు ఈ లైన్ బాగా నచ్చింది, ఎవరు పర్మనెంట్ కాదు, టాటూ మాత్రమే పర్మనెంట్ అని.